ప్రభుత్వాన్ని అవిశ్వాసం నీడలా వెంటాడుతోంది. బడ్జెట్ సమావేశాల్లో వాయిదా పర్వాలతో గండం గట్టెక్కిన బీజేపీని వర్షాకాల సమావేశాల్లో కూడా అవిశ్వాసం వెంటాడుతూనే ఉంది. టీడీపీ పెడుతున్న అవిశ్వాసాన్ని ఎదుర్కోవడానికి కేంద్రం సిద్ధపడుతుందా? విపక్షాలన్నీ ఏకమైతే బీజేపీ పరిస్థితి ఏంటి? ముందుగా మనం విష్ణువర్ధన్ రెడ్డి గారితో మాట్లాడదాం. విష్ణువర్ధన్ రెడ్డి గారు, ఈరోజు జరిగినటువంటి అఖిలపక్ష సమావేశంలో టీడీపీ ఎంపీలు చాలా క్లియర్గా ప్రధానికి చెప్పారు, విభజన హామీలు నెరవేర్చండి లేదా అవిశ్వాసాన్ని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండండి అని. విభజన హామీలు నెరవేరుస్తారా లేకపోతే అవిశ్వాసాన్ని ఎదుర్కోవడానికి సిద్ధపడతారా? ఏం చేయబోతున్నారు? ఈశ్వర్ ఒకటి, ప్రజాస్వామ్య పార్లమెంటరీ వ్యవస్థలో 50 నుంచి 55 మంది సభ్యులు ఉన్నటువంటి ఏ రాజకీయ పార్టీ అయినా కూడా అవిశ్వాసం పెట్టచ్చు. అవిశ్వాసాన్ని భారతీయ జనతా పార్టీ ఎదుర్కొనే సిద్ధంగా ఉంది. తెలుగుదేశం పార్టీని కాదు, ఈ దేశంలో ఉన్నటువంటి పార్లమెంట్లో ఉన్న ఏ రాజకీయ పార్టీ ఏ అంశాన్నైనా కూడా అడిగేటువంటి హక్కు ఆ పార్టీలకు ఉన్నాయి. మేము చెప్పడానికి సిద్ధంగా ఉన్నాం. 545 మంది పార్లమెంటు సభ్యులు ఉన్నటువంటి పార్లమెంట్లో 543కి ఎన్నికలు జరిగితే, ఈరోజు చనిపోయినటువంటి వాళ్ళు రాజీనామా చేసినటువంటి వాళ్ళని తీసేస్తే 536 మంది సభ్యులు బలము పార్లమెంట్లో ఉన్నారు ఈరోజు సభ్యులు. దీంట్లో మనకు 2014 నుంచి 2018 వరకు ఉప ఎన్నికలు ఇవన్నీ తీసుకుంటే 15 మంది సభ్యులు చనిపోయారు, 21 మంది రాజీనామా చేశారు. అందులో తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి 5 మంది వైకాపాకు సంబంధించినటువంటి ఎంపీలు కూడా రాజీనామా చేయడం జరిగింది. ఇంకా 3 ఎంపీలను తెలుగుదేశం పార్టీ ఇంకా అది అధికారికంగా అనధికారికంగా వాళ్ళ క్లచెస్లో పెట్టుకుంది. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ అవిశ్వాస తీర్మానం మీద వాళ్ళు చర్చ పెట్టి చర్చకు సంబంధించిన అంశాలు మాట్లాడితే భారతీయ జనతా పార్టీకి మేలు. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి పొంగిరెడ్డి సుధాకర్ రెడ్డి సుప్రీంకోర్టులో కేసేస్తే దానికి సంబంధించిన విషయంలో మేము ఆంధ్రప్రదేశ్కు గత అనేక రోజులుగా చేసిన అంశాలు, విభజన బిల్లులో పరిష్కరించిన అంశాలు 80% ఏదైతే ఆంధ్రప్రజలకు మేము చేశామో దాన్ని మేము చెప్పుకునేటువంటి అవకాశాన్ని సుప్రీంకోర్టుకు వేదికగా భారత ప్రభుత్వానికి, బీజేపీకి, తెలుగుదేశం పార్టీ, కాంగ్రెస్ పార్టీ మాకు అవకాశం కల్పించింది. మా జాతీయ అధ్యక్షుడు ఫిబ్రవరిలో మార్చిలోనే మీరు చెప్తున్నటువంటి అద్భుతమైన అవకాశం మీకు వచ్చింది, మరి ఎందుకు ఉపయోగించుకోలేకపోయారు? అప్పుడు కూడా అవిశ్వాసం పెట్టారు, మరి అప్పుడు అవిశ్వాస తీర్మానంలో అడ్మిట్ అయిందా? చర్చ ఏమైనా జరిగిందా? లేదు. మరి ఇప్పుడు మాత్రం జరుగుతుందని ఎలా నమ్మాలి? ఫిబ్రవరిలో జరిగినటువంటి సంబంధించిన సమావేశాల్లో ఏం జరిగింది దేశమంతా చూసింది, రాష్ట్ర ప్రజలంతా చూశారు. ఆ రోజు ఏం చేశారు? తెలుగుదేశం పార్టీ 4 సంవత్సరాలు మాతో అన్ని సాధించాం రాష్ట్రానికి. 2017లో ఎన్డీఏలో ఉండి మళ్ళా 2019 కూడా చంద్రబాబు నాయుడు గారు నరేంద్ర మోడీ ప్రధానమంత్రి కావాలని మాకంటే ఎక్కువ చెప్పినటువంటి తెలుగుదేశం పార్టీ రాజకీయ కారణాలతో మా నుంచి బయటకు వచ్చిన తర్వాత పార్లమెంటులో అల్లరి చేసి, పార్లమెంట్లో చర్చ జరగనీయకుండా చేసి, వాళ్ళ చేతిలో ఉన్న కొన్ని పక్కనున్నటువంటి టీఆర్ఎస్ లాంటి పార్టీలను, కొన్ని పార్టీలను ఉపయోగించుకొని చర్చ జరగనీయకోకుండా అడ్డుకొని మా మీద నింద మోపేటువంటి ప్రయత్నం చేశారు. ఇప్పుడు మేము చెప్తున్నాం, ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ వాళ్ళకున్నటువంటి 15 మంది సభ్యులను తీసేస్తే భారతీయ జనతా పార్టీ ఎన్డీఏలో 29 రాజకీయ పార్టీలు, తెలుగుదేశం పార్టీ పోయిన తర్వాత మాకు మళ్ళా ఎన్డీఏకి స్పష్టమైన బలం ఉంది. భారతీయ జనతా పార్టీ జరిగితే మేలు, ఆంధ్రప్రదేశ్ కు చేసినటువంటి అభివృద్ధి ఏవైతే ఉందో తెలుగుదేశానికి తప్పకుండా దాచిపెట్టి గొప్ప అవకాశాలు సమాధానం దొరుకుతుంది, మేము ప్రజల ముందర పెట్టుకునే అవకాశం దొరుకుతుంది. మీకు వచ్చినటువంటి ఫిబ్రవరిలో మార్చిలో మీకు గొప్పలు చెప్పుకునేటటువంటి అవకాశం వచ్చినా దాన్ని టీడీపీనే రానికుండా చేసిందని అంటున్నారు కదా, మరి టీడీపీ వాస్తవాలు చెప్పుకునేటువంటివి చేశారు, వాస్తవాలు చెప్పుకోవడానికి ఉన్నటువంటి అవకాశాన్ని టీడీపీ అడ్డుకుంది పార్లమెంటులో అని అంటున్నారు. రైట్, దినకర్ గారు. అవును, చాలా రాజకీయ పార్టీలు అడ్డపెట్టుకొని చర్చ జరిగిందంటే మేము చేసిన అభివృద్ధి బయటపడుతుంది. మేము చేసిన అభివృద్ధి బయట పెడితే ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం ఏమీ చేయలేదు, 4 సంవత్సరాలు మాతో ఉండి అంతా చేసాం, అంతా బాగుందని చెప్పి వాళ్ళు ఈరోజు చేసుకుంటున్న ప్రచారం అంతా కూడా పోలవరం నుంచి అన్ని రకాల అభివృద్ధి కూడా బీజేపీ చేసినటువంటిది, కేంద్రం చేసినటువంటిది. కాబట్టి వాళ్ళు చేసింది ఏంది లేదు. విష్ణు గారు, వాళ్ళు ఇచ్చిన 600 ఎన్నికల హామీలో 500 ఎన్నికల ఒకటి నెరవేర్చలేదు. 2019 ఎన్నికలు పోవాలంటే బీజేపీని తిట్టిపోల్సిందే, వాళ్ళు చేసిన అభివృద్ధి లేదు. కాబట్టి పార్లమెంట్ తెలుగుదేశం పార్టీ చేసినటువంటి ఏవైతే అబద్ధాల ప్రచారం ఏదైతే దాన్ని మేము చెప్పుకునే అవకాశం. దినకర్ గారు, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ వాళ్ళు ఇచ్చిన డైరెక్షన్ల ప్రకారం పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి అనంతకుమార్ తొంగలోకి తొక్కాడు, రాజ్యాంగంలో ఉన్నటువంటి ప్రకరణలను తొంగలోకి తొక్కాడు. దేశ ప్రజాస్వామ్యాన్ని గొడ్డలు పెట్టుగా పెట్టి ఒక్కరోజు కూడా సమావేశం సజావుగా జరగకుండా చేసుకున్నటువంటి చేత కానీ కప్పదాటు వ్యవహారంతో వ్యవహరించినటువంటి కేంద్ర ప్రభుత్వాన్ని ఈ 40 సంవత్సరాల్లో
మీరు గత 40 సంవత్సరాల్లో కనుక గమనించినట్లయితే ఇంత మెజారిటీ ఉండి చేతగాడితనంగా వ్యవహరించినటువంటి కేంద్ర ప్రభుత్వాన్ని ఈ భారతదేశంలో ఎవరూ చూడలేదు. దానికి మూల కారణము ఏదైతే వాళ్ళ పార్టీలోనే ఎక్కడైతే వాళ్ళకి ప్రతికూలంగా ఉన్న వ్యక్తులు నోరెత్తి గొంతెత్తి వాళ్ళు చేసింది తప్పు అంటారని, నరేంద్ర మోడీ చేస్తుంది తప్పు అని అంటారని, అరుణ్ జైట్లీ వ్యవహరిస్తున్న విధానం తప్పు అని ఈయన వీళ్ళిద్దరు మాట వింటూ పార్లమెంటరీ వ్యవహార శాఖ మంత్రి వ్యవహరిస్తున్నటువంటి తీరు పరమ ద్రోహం, ప్రజాస్వామ్యానికి గొడ్డలు పెట్టు అంటారని వాళ్ళ సభ్యులు అంటారని భయపడి కనీసం అవిశ్వాస తీర్మానం చర్చకి తీసుకొని దాని చర్చలో పెట్టేటటువంటి దమ్ము ధైర్యం లేని చేతలుడిగినటువంటి వ్యక్తులుగా మిగిలిపోయారు, ప్రజాస్వామ్యానికి కలంకులుగా నిలిచిపోయారు. ఈ ఎపిసోడ్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోకర్లేదు. ఎక్కడ తమాషా ఉందంటే టీఆర్ఎస్ వాళ్ళని మేమంట మాకు మిత్రులుగా ఉన్న వాళ్ళని అడ్డం పెట్టుకుని ఆపామంట. సరే, ఎవరు ఎవరితోటి బ్యాక్డోర్ ఆపరేషన్స్ చేసుకుంటున్నారో, వైసీపీ తోటి ఎవరితో బ్యాక్డోర్ ఆపరేషన్ చేసుకున్నారో, టీఆర్ఎస్ ని ఎన్ని రోజులు ఎవరు కంట్రోల్ చేసుకున్నారో, ఎవరు మాట్లాడుకున్నారో యావత్ ప్రపంచం మొత్తం చూసింది. అక్కడ కూడా టీఆర్ఎస్ ని ఢిల్లీలో రెండు మాటలు మాట్లాడుకొని లోపరుచుకున్నట్టు మాట్లాడుకొని ఇక్కడి నుంచి రామ్ మాధవ్ లాంటి వాళ్ళని పంపించి ఏదైతే విచిత్ర విచిత్రంగా మాట్లాడుతున్నారో వాళ్ళకి అర్థమైంది టీఆర్ఎస్ వాళ్ళు కూడా వీళ్ళ యొక్క విధానాలు, వీళ్ళ వ్యవహార శైలి, వీళ్ళ వివరణ వెళ్ళి రాజకీయాలు. ఇది ఒక అంశం రాజకీయానికి సంబంధించింది. విభజన హామీల్లో 80% పూర్తి చేశామని పదే పదే చెప్పేటటువంటి వాళ్ళు, అసలు కన్నా లక్ష్మీనారాయణ గారు వీరి రాష్ట్ర శాఖ అధ్యక్షులు లిస్ట్ ఇచ్చిన దానిలో ఎన్ని ఇచ్చారు, 12 అంశాలు ఇచ్చారు. అందులో మళ్ళీ రెవెన్యూ లోటుకి సంబంధించిన అంశం లేదు, పోలవరం నిధులకి సంబంధించిన అంశం లేదు. ఇక్కడ ఏంటంటే ఈ బీజేపీ వాళ్ళకి ఇక్కడ రాష్ట్ర నాయకులకి ఇష్టం వచ్చినట్టు ఇక్కడ మాట్లాడతారు. ఏ శాఖకు మీదైతే వాళ్ళు మాట్లాడతారో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మీద, అదే శాఖకి సంబంధించి కేంద్రం నుంచి వచ్చినప్పుడు అవార్డులు రివార్డులు వస్తాయి. ఇది అర్థం కాని పరిస్థితి. అసలు ఈ ప్రపంచంలోనే ఎవరికి అర్థం కాని వింత పరిస్థితి అంటే వీళ్ళు మాట్లాడేది తప్పు అని కేంద్రం సర్టిఫై చేస్తుందా? వీళ్ళు మాట్లాడే ప్రతి మాట అబద్ధమనినా? లేకపోతే వీళ్ళు ఢిల్లీకి వెళ్ళి అక్కడ ఉండి ఇన్ఫర్మేషన్ తీసుకుని ఇక్కడ ఏదో వచ్చి కలరింగ్ ఇచ్చేటటువంటి విధంగా మాట్లాడుతున్నారు, ప్రజలు నమ్మిద్దాం అనేది ఇది అబద్ధమని సర్టిఫై చేసినట్ట. ఇవాళ ఏదైతే సుప్రీంకోర్టులో దాఖలు పరిచినటువంటి అఫిడవిట్ గురించే మాట్లాడితే సిగ్గు లేని తనంగా అఫిడవిట్ దాఖలు చేసిన విధానం, షెడ్యూల్ 9-10 సంస్థల ఆస్తులు అప్పులు మొత్తం వాళ్ళు విభజించారా? చెప్పండి విష్ణువర్ధన్ రెడ్డి గారిని పేజీ నెంబర్ 34 ఒకసారి తీయమనండి. ఏ విధమైనటువంటి తప్పుడు విధానాలతో మీరు ఇచ్చారో స్పెషల్ కేటగిరీ స్టేటస్, పదే పదే 14వ ఆర్థిక సంఘానికి సంబంధం లేదు అన్నా కానీ కొన్ని సందర్భంలో మీరు 14వ ఆర్థిక సంఘాన్ని ఉటంకించి తర్వాత ఎప్పుడు చెప్పలేదు, కానీ విధానపరమైన నిర్ణయం అని మళ్ళీ అదే 14వ ఆర్థిక సంఘాన్ని అఫిడవిట్ లో పెట్టారు. ఇది ఒకవైపు కోర్టుడు కూడా పక్కుదోవ పట్టించేటటువంటి, డెఫినెట్ గా మేము కౌంటర్ దాని మీద కాబట్టి ఈసారి పార్లమెంట్ సమావేశాల్లో చర్చ మరింత బలంగా మాట్లాడేటప్పుడు ఈ లోపల వాళ్ళకి బ్యాక్డోర్ ఆపరేషన్ మిత్రుడుగా అయినటువంటి వైసీపీ వాళ్ళతోటి రాజీనామా చేపించి ఎలక్షన్ రాకుండా చూసుకొని సంఖ్యను తగ్గించుకొని సింగిల్ పార్టీ ఒకటే గట్టులోకి పడే విధంగా ఏదైతే అంకెలు గ్యారెంటీ చేసుకున్నారో అక్కడే వాళ్ళ డొల్లతనం బయటపడిపోయింది. రైట్, రవిచంద్రారెడ్డి గారు, కాంగ్రెస్ పార్టీ వ్యూహం ఏ రకంగా ఉండబోతుంది? మొన్న మనం బడ్జెట్ సమావేశాల్లో చూస్తాం అవిశ్వాసానికి అన్ని పార్టీల మద్దతు కూడా గట్టే ప్రయత్నం చేశారు, ఈసారి కూడా అదే ప్రయత్నం చేయబోతున్నారా? ఏ పార్టీలు కలిసి వస్తాయనుకుంటున్నారు? కేంద్రం అసలు దీన్ని అడ్మిట్ చేసేటటువంటి అవకాశం కనిపిస్తోందా? ఈశ్వర్ గారు, గత సెషన్ లో ఏదైతే బడ్జెట్ సెషన్ లో మనం ఈ నాటకం అంతా చూసామో, బీజేపీ తప్పించుకుని తీరాలి, ఈ అవిశ్వాసాన్ని కానీ మనం ఫేస్ చేస్తే మనల్ని మొత్తం దేశంలో ఉన్న అన్ని రాజకీయ పార్టీలు, 29 రాష్ట్రాలకు సంబంధించిన సమస్యలతో పాటు నరేంద్ర మోడీ గారు అవినీతి పరుడు కాదు, నేను కరప్షన్ ఫ్రీ గవర్నమెంట్ ఇచ్చానని చెప్పే దాంతో సహా రాష్ట్రానికి జరిగిన అన్యాయం, ప్రత్యేక హోదా, పోలవరం సంబంధించి, రాజధాని నిధుల గురించి, మరి వెనకబడ్డ జిల్లాలకు సంబంధించిన నిధుల గురించి వీళ్ళు చెప్పే బూటక ప్రచారమైన 80% అమలు చేశాం. ఆల్రెడీ కొంతమంది అయితే ఈ మధ్య కొత్తగా నేర్చుకున్నారు, అంటే 2 అడుగులు ముందుండాలనుకున్నారేమో. కొంతమంది స్పోక్స్ పర్సన్స్ అయితే 90% చేసేసామని చెప్పడం మొదలు పెట్టారు. అంటే ట్యూషన్ ప్రకారం అయితే వీళ్ళు 80% కే స్టిక్ అయి ఉన్నారు. మొన్నటి వరకు అబద్ధాలు చెప్పుకొని తిరుగుతూ ఏదైతే ఆంధ్రప్రదేశ్ వరకు లక్ష్మీనారాయణ గారు రైల్వే జోన్ మినహా అన్ని చేసేసామని చెప్పారు, అన్ని అయిపోయాయి. ఆయన అధ్యక్షుడిగా పెట్టారంటే ఆయన ఉద్దేశంతో 99% అయిపోయింది, అదే 98% అని కూడా చెప్తుంటారు. నేను అనేది ఏంటంటే ఎక్కువ అబద్ధాలు చెప్పినందువల్ల ఆయన అధ్యక్షుని చేశారు, మిగతా వాళ్ళు పోటీలు పడుతున్నారు, అంటే మిగతా పదవుల కోసం ఏమైనా పోటీ పడుతున్నారు. అక్షరాల ఆంధ్రప్రదేశ్ కి చేసిన అన్యాయంతో పాటు ఈ దేశంలో ఉన్న 29 రాష్ట్రాల సమస్యలు, 29 రాష్ట్రాలతో పాటు నరేంద్ర మోడీ గారి వ్యవహార శైలి, అన్ని వ్యవస్థల్ని భ్రష్టు పట్టించిన తీరు, కరప్షన్ ఫ్రీ గవర్నమెంట్ ఇస్తా అని చెప్పి ఆయనే స్వయంగా కరప్ట్ అని చెప్పి రాహుల్ గాంధీ గారు చెప్పినా గానీ దాన్ని సభలో ఎండగడతారు, చర్చ జరిగితే అన్యాయంగా మనం ఇరుక్కుపోతామని
అపప్రతిష్ట మూత కట్టుకోవాల్సి వస్తుందనే ఉద్దేశంతో చర్చ నుంచి పారిపోతూ పార్లమెంట్ లో అడిగిన రఫేల్ కుంభకోణం నుంచి కానీ లేకపోతే మన ప్రత్యేక హోదా విషయం కానీ దేశంలో ఉన్న అనేక సమస్యల గురించి కానీ పెట్రోల్ డీజిల్ పెంపు ధరల గురించి కానీ వేటి గురించి కూడా చర్చకు సిద్ధంగా లేకుండా తప్పించుకునేదానికి అన్నాడీఎంకే అనే ఒక పార్టీని గత మన సెషన్ లో చూసాం. రిమోట్ కంట్రోల్ తో వాళ్ళు ఆపరేట్ చేసి ఏ విధంగా సభ డిస్టర్బ్ చేసుకుని దాదాపు 14 రోజుల పాటు దాన్ని వాయిదా వేసుకుని వెళ్ళిపోయిన పిరికి బంధలు బీజేపీ బీజేపీ ప్రభుత్వం పిరికి బంధ ప్రభుత్వం చర్చని ఫేస్ చేయలేరు. అవిశ్వాసంలో అద్భుతమైన స్పీకర్స్ ఉన్నారు కదా, ఇంత వాగ్దాటి ఉంది కదా, మిమ్మల్ని మీరు డిఫెండ్ చేసుకోవడానికి ఎందుకు ప్రయత్నించరు? నిజంగా మీ మీద ఉన్న ఆరోపణల్ని వదిలించుకోవడానికి ఎందుకు ప్రయత్నించారంటే భయం. ఎందుకంటే నిజం వీళ్ళకి వ్యతిరేకంగా ఉంది, దానికనే వీళ్ళు తప్పించుకోబోతారా లేదా అనేది మొదటి రోజు రేపు పరిణామాలు గమనించిన తర్వాత కాంగ్రెస్ పార్టీ కూడా అవిశ్వాస తీర్మానం పెట్టాలని డిసైడ్ అయింది. కానీ రేపు మొదటి గంటలో పెడతామా, సెకండ్ సెషన్ లో పెడతామా, సెకండ్ డే పెడతామా అనేది సభ పరిణామాలు వీళ్ళు వ్యవహరించే తీరును బట్టి డిపెండ్ అయింది. ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ కి జరిగిన అన్యాయాన్ని ఎండగడతాం. బీజేపీ దేశవ్యాప్తంగా చెప్తున్న అవినీతి రహిత ప్రభుత్వం అని చెప్తున్నారు, దాన్ని కూడా నిరూపిస్తాం. రఫేల్ యుద్ధ కుంభకోణంలో 39,000 కోట్ల రూపాయలు వీళ్ళు తినేశారు. సాక్షాత్ మోడీ గారి అవినీతి పరిడని రాహుల్ గాంధీ గారు చెప్తున్నారు, దాన్ని కూడా ఎదుర్కోవాల్సి ఉంటుంది. విష్ణు గారు, పాపం వాళ్ళ ఇప్పుడు నేను ఒక విషయాన్ని చెప్పదలుచుకున్నా, మనం వ్యక్తిగత దోషంలో లేకపోతే వ్యక్తిగత క్యారెక్టర్ల మీద మాట్లాడడం వల్ల మన విలువ ఏం పెరగదో తగ్గుతుంది ఒకటి. కాబట్టి మనం మాట్లాడేటటువంటి వ్యక్తులు పదవులు లేకపోతే ఇంకోటి అవన్నీ మాట్లాడేటప్పుడు ఎవరు ప్యానెల్లో ఉన్నారు, వాళ్ళ క్యారెక్టర్ ఏంది, ఎన్ని సంవత్సరాలుగా పార్టీ నమ్ముకొని పనిచేస్తున్నారని తెలుసుకోవాలి ఒకటి. కాబట్టి పదవులు మాకేం కొత్త కాదు, అధికారం మాకేం కొత్త కాదు ఒకటి. వ్యక్తిగతంగా మిమ్మల్ని ఎవరు మాట్లాడలేదు విభజన బిల్లులో, వ్యక్తిగతంగా ఇక్కడ మిమ్మల్ని ఎవరు మాట్లాడలేదు. ఒకవేళ మాట్లాడే ప్రయత్నం చేసినా నేను అనుమతించను. ఎవరు ఎవరిని వ్యక్తిగతంగా మాట్లాడినా పదవులు మాకేమి, ఆల్రెడీ మేము రాష్ట్ర అధ్యక్షులు, మాకు పదవులు ఉన్నా ఇబ్బంది లేదు. ఒకటి ఏంటంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలకు 4 సంవత్సరాల కిందట విభజన జరిగిన తర్వాత అంశాల మీద మాతో 4 సంవత్సరాలు కలిసి ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ మాతో కలిసి ఉన్న నాళ్ళు బాగుంది బాగుంది అని చెప్పి ఇప్పుడు ఏదో మాకు చేయలేదని చెప్తున్నారు. అంశాలు మాట్లాడదాం. ఈరోజు ఏం చేస్తారు, చివరకు ఆంధ్రప్రదేశ్లో రోజు అవినీతి పరులతో కలుస్తున్నారు, వాళ్ళు కలుస్తున్నారు, వీళ్ళు కలుస్తున్నారు అని చెప్పేటువంటి వాళ్ళు జైల్లో శిక్ష పడినటువంటి లల్లూ ప్రసాద్ యాదవ్ను కూడా కలిసే స్థాయికి వెళ్ళిపోయారు తెలుగుదేశం పార్టీ ఎంపీలు. అది వాళ్ళ పార్టీ ఇష్టం అనుకోండి, వాళ్ళు ఎవరైనా కలగవచ్చు, దొంగలు కలవచ్చు, దొరలు కలవచ్చు, మంచోళ్ళు కలవచ్చు. వీళ్ళు ఎంత దిగదారిపోయారంటే ఆగండి, ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్ని కాబడినటువంటి పార్లమెంట్ సభ్యులు సంబంధించినటువంటి ఒక పార్టీ తప్పేంటి? అదే ఉత్తరప్రదేశ్ లో వీళ్ళ ఉప ముఖ్యమంత్రి రాజీనామా చేసినటువంటి ఎంపీ ప్రాంతానికి మీడియాలో రిపబ్లిక్ ఛానల్ గురించి బీజేపీ వాళ్ళు జైల్లో పోయి మీరు దొంగలు కలిసి వస్తే ఇంకా మిమ్మల్ని ఏమనాలా మేము? అరే నువ్వు చెప్పిందని జైల్లో పోయి దొంగలు కలిసి వస్తే శిక్ష పడినటువంటి లల్లు ప్రసాద్ ఒక పార్లమెంట్ ని ఎన్నికని కొట్టని కోర్టు శిక్ష చేసింది, ఆ శిక్ష పడినటువంటి ఖైదీని కలిసి వస్తున్నారు మీరు మళ్ళీ మధ్యలో మాట్లాడతారు ఏం చేద్దాం? ఒకటి, ఈశ్వర్ గారు తెలుగుదేశం పార్టీ అంశాల మీద ఎప్పుడు మాట్లాడదు, ఎందుకంటే మేము చాలా సందర్భాల్లో మాట్లాడుతున్నాం ఆంధ్రప్రదేశ్ చేసినటువంటి విషయాల మీద. ఇప్పటి వరకు విభజన బిల్లులో మేము ఏదో చేయలేదు, పర్సెంటేజ్లు లెక్కలు ట్యూషన్లు మాకు ఏంటంటే చెప్తున్నారు. ఒకటే ఒకటి నేను అడుగుతున్నా, శ్వేతపత్రం విడుదల చేయండి అయ్యా, ఆంధ్రప్రదేశ్కు విభజన బిల్లులో చేసినటువంటివి 4 ఏళ్ళు మేము కేంద్రం ఇచ్చినటువంటి విషయాల మీద విభజన బిల్లులోటివి బాహుబలి బొమ్మలు ఇప్పుడు
ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిని అడ్డుకుంటుంది వాళ్ళు పోలవరం కూడా కేంద్రం సంబంధమే లేదు వీళ్ళు చర్చలు ఎదుర్కోలేరు మానసిక పార్లమెంట్ విద్యార్థులు మోసం చేశారు అందరిని మోసం చేశారు ఇట్లా మధ్యలో అడ్డం మాట్లాడతారు ఎందుకంటే విడుదల చేయమంటున్నారు మీరు లల్లు ప్రసాద్ యాదవ్ మాట్లాడినప్పుడు ఒక మాసేసుకుంటారు ఆ లోక్సభ సీట్ అప్పటికి ఓడిపోయారు ఆంధ్రప్రదేశ్ కి మీరు ఏమైనా చేశారా నాలుగేళ్ళు టెంపరీ బిల్డింగ్లు కట్టారు రాజధానిలో అదే నీ మాటలు అవసరం లేదు నీ కేంద్ర మంత్రుల దగ్గరికి వెళ్ళు ఒక్కొక్కరు ఇస్తున్నటువంటి అవార్డులు రివార్డులు ఎందుకు ఇస్తున్నారో పోయి వాళ్ళు ప్రశ్నిస్తారు ఆంధ్రప్రదేశ్ లో ఉన్న మూడు జిల్లాలు మేము పెట్టాం అన్ని వైఫల్యం చెందింది ఒక్కటి కూడా నెరవేర్చలేదు విద్యార్థులకు నిరుద్యోగ ప్రతి లేదు అన్నా క్యాంటీన్లు పెట్టే దాంట్లో నాలుగేళ్ల తర్వాత ఓట్ల కోసం పెట్టారు అక్కడ అన్నం తినేటటువంటి వాళ్ళ ఆశీర్వచనాలు చూడండి వచ్చి ఢిల్లీలో కూర్చుంటే కనపడవు సబ్జెక్ట్ దారి తప్పుతోంది సబ్జెక్ట్ దారి తప్పుతోంది.